రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది నిన్న కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటికే రాష్ట్రంలో 316 మంది కరోనా బారిన పడి డిశ్చార్జ్ అవ్వగా నిన్న ఒక్క రోజులోనే 9 మంది డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1001 గా నమోదైంది కరోనా నుంచి కోలుకొని రాష్ట్రంలో 316 మంది డిశ్చార్జ్ అయ్యారు రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 660 గా నమోదవుతోంది కరోనాతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25 మంది మృత్యువాత పడ్డారు जीहेचमसी పరిధిలోనే 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి హైదరాబాద్లోనే ఇప్పటివరకు అత్యధికంగా 540 కేసులు గుర్తించారు సూర్యాపేటలో 83 నిజామాబాద్లో 61 గద్వాలలో 45 వికారాబాద్లో 37 రంగారెడ్డి జిల్లాలో 33 వరంగల్ అర్బన్లో 27 మేడ్చల్లో 22 నిర్మల్లో 20 కరీంనగర్లో 19 నల్గొండలో 17 కామారెడ్డి జిల్లాలో 12 మహబూబ్ నగర్లో 11 ఖమ్మంలో 8 సంగారెడ్డి జిల్లాలో 7 ఆసిఫాబాద్లో 7 మెదక్లో 5 అలాగే భద్రాద్రిలో 4 భూపాలపల్లి జగిత్యాల సిరిసిల్లలో 3 ఏసి కరోనా కేసులు గుర్తించారు వైద్యులు భూపాలపల్లి జగిత్యాల సిరిసిల్లలో 3 ఏసి కరోనా కేసులు నమోదయ్యాయి జనగామలో 3 నాగర్ కర్నూల్ పెద్దపల్లి ములుగులో 2 ఏసి కరోనా కేసులు గుర్తించారు వైద్యులు అలాగే సిద్దిపేట మహబూబాబాద్ మంచిర్యాల నారాయణపేటలో ఒక్కో కరోనా కేసు ఉంది వనపర్తి యాదాద్రి వరంగల్ రూరల్ లో 0 కరోనా కేసులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది నిన్న ఒక్క రోజులోనే 11 కేసులు గుర్తించారు అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు ఇన్నారెడ్డి గాయత్రి తెలంగాణ మొత్తం మీద నిన్న 11 పాజిటివ్ కేసులు వెలుగుచూడటం జరిగింది మనం గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినట్టు చెప్పుకొస్తే నిన్న 7 మాత్రమే నమోదయ్యాయి ఈ రోజు 11 కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తంగా ఆ యాక్టివ్ కేసులు 660 ఉన్నట్టు తెలుస్తా ఉంది కరీంనగర్ లో 19 నల్గొండ లో 17 అలా ఆ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఖమ్మం 8 సంగారెడ్డి 7 ఆసిఫాబాద్ 7 మెదక్లో 5 ఇలా ప్రతి ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్న నేపథ్యంలో అలాగనే ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా క్వాంటమ్ సెంటర్ కి పంపించడం అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో దాదాపుగా తెలంగాణలో కట్టడి అవుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సో మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా నిన్న కేంద్ర ప్రత్యేకమైన బృందం కూడా వచ్చి ఇక్కడ పాజిటివ్ కేసులు తగ్గడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద సంతృప్తి వ్యక్తం చేయటం ఇక్కడ కోవిడ్ ప్రత్యేకమైన హాస్పిటల్ ఏమైతే ఉందో ఆ హాస్పిటల్ నిర్మాణం తర్వాత దాని ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది సో మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా 1001 కేసులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తర్వాత అలాగనే ప్రజలు కూడా సహకరిస్తున్నారు పోలీసులు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఇంటి దగ్గర నుంచి ఎలాంటి కారణాలు కన్నా బయటకు రావద్దు ఇలా కొద్ది రోజులు కనుక సహకరిస్తే తెలంగాణలో ఎలాంటి పాజిటివ్స్ లేకుండా ఉండడానికి అన్ని రకాలుగా మనకు అవకాశం ఉందని చెప్తున్నా తెలంగాణ ఆరోగ్య శాఖ చెప్తా ఉంది గాయత్రి ఇన్నారెడ్డి రెండు రోజుల పాటు తెలంగాణలో విస్తృతంగా పర్యటించిన కేంద్ర బృందం కేంద్రానికి ఏ నివేదిక ఇవ్వనుంది కేంద్ర బృందం మాత్రం మన నిన్న ఏమైతే కోవిడ్ హాస్పిటల్ కావచ్చు డీజీపీ గారిని కలవటం కావచ్చు సిఎస్ గారిని కలిసిన నేపథ్యం కావచ్చు అలానే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే లాక్డౌన్ కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే స్ట్రిక్ట్ ఎక్కడ పాజిటివ్ కేసులు ఉన్నాయో ఆ ప్రాంతాలు పర్యటించి చేస్తున్న ఏర్పాట్లన్నింటి మీద కూడా సంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది అలాగనే కేంద్రం కూడా కొన్ని సూచనలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి చేసినట్టుగా తెలుస్తా ఉంది మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమైతే ఉన్నాయో పాజిటివ్ కేసులు తగ్గడానికి తీసుకున్న చర్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి అలాగనే డీజీపీ కూడా చాలా స్పష్టంగా ఎక్కడెక్కడైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో ఏ విధంగా స్ప్రెడ్ అవుతా ఉన్నాయి దాన్ని ఏ విధంగా కట్టడి చేశారు పోలీసులు ఏ విధంగా ప్రజలతో సహకరిస్తూ ప్రజల దగ్గర నుంచి పాజిటివ్స్ రాకుండా ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకున్నారన్న అన్నిటి మీద కూడా డీజీపీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అలాగనే సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఎక్కడెక్కడైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఏ విధమైన కట్టడి చేస్తూ వాళ్ళు తీసుకున్న చర్యలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మొత్తం మీద తెలంగాణలో పర్యటించిన కేంద్ర బృందం కూడా సంతృప్తి వ్యక్తం చేసి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చింది ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్ట్ ఆధారంగా ఎక్కడెక్కడైతే పాజిటివ్ సంఖ్య ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ బృందం పర్యటించిన కేంద్ర బృందం ఇచ్చిన
పూర్తి సమాచారం మేరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా త్వరలో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మరి దాని మీద ప్రభుత్వం చేస్తున్న చర్యలు తర్వాత తెలంగాణ ఆరోగ్య దిశ చర్యల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది గాయత్రి. ఇన్నారెడ్డి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 316 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరికి కరోనా పాజిటివ్ టెస్టులు చేస్తున్నారా మళ్ళీ? గాయత్రి ఎవరైనా సరే నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ రాదు అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కూడా పాజిటివ్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్న కొన్ని కేసులు కూడా చాలా స్పష్టమైన ఎవిడెన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే నెగిటివ్ వచ్చిందో చెప్పుతని ఇళ్లకు డిశ్చార్జ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళను వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళకు సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ కూడా ఉంటాయి. పూర్తి స్థాయిలో తగ్గింది అని చెప్పడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు తగ్గింది నెగిటివ్ వచ్చింది అని చెప్తుంది పబ్లిక్ లో కలవకుండా వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలి అని చెప్పి ఇళ్లలో ఉంచి ఎప్పటికప్పుడు వాళ్ళ హెల్త్ చెకప్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద తగ్గింది అని చెప్పినప్పటికి కూడా దాని మీద కొంచెం హెల్త్ కాన్షియస్ గా ఉండాలి. తర్వాత మళ్ళీ పాజిటివ్ మరి అవకాశం ఉంది అలా అని చెప్పేసి అని పబ్లిక్ లో కలగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇక మళ్ళీ రాకుండా ఉన్న అవకాశాలు స్పష్టంగా ఉందన్న విషయాన్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు చెప్తా ఉన్నారు గాయత్రి. ఇన్నారెడ్డి మనం చూసినట్లయితే కరోనా సోకిన వ్యక్తులను కానీ వారి కుటుంబ సభ్యులను కానీ చుట్టుపక్కల వారు కానీ దూషించడం దాడులు చేయడం చేస్తున్నారు. వీరికి పోలీసులు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? గాయత్రి మనం చూడొచ్చు గతంలో కూడా ఈ డాక్టర్స్ మీద కూడా దాడులు చేసిన సందర్భం ఉంది. గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు మీ తాలిచారని చెప్పి దాడులు చేసిన సందర్భం ఉంది. అలాగనే ఇలా పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత నెగిటివ్ కేసులు వచ్చిన సందర్భంగా వాళ్ళు ఇంటికి చేరుకున్న నేపథ్యంలో వాళ్ళని కొంతమంది దూషించడం తర్వాత అవమానకరంగా మాట్లాడటం కూడా ప్రభుత్వ దృష్టికి వేసి వెళ్ళింది. దీని మీద కూడా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎవరైనా సరే ఈ రకంగా డాక్టర్స్ ను అంటే ఈ ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్స్ ని కానీ పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చి ఇంటికి చేరుకున్న వాళ్ళ మీద కానీ అవమానకరంగా మాట్లాడినా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఉంటుంది. గతంలో గాంధీ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్ ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంటి ఓనర్ ఢిల్లీ కాలేజీ అని చెప్పి దూషించిన సందర్భంలో కూడా కేసులు నమోదు చేసిన సందర్భం ఉంది. ఇలా ఎవరైనా సరే ప్రవర్తిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు అని చెప్పేసి పోలీసులు అలాగనే ప్రభుత్వం కూడా చాలా గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99TV Telugu.